బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసుల కేసు కీలక మలుపు తిరిగింది. ఐటీ నోటీసుల్లో పేరున్న వ్యక్తులను ప్రశ్నించేందుకు సిఐడి సిద్ధమవుతోంది. చంద్రబాబుకు నోటీసుల వ్యవహారంలో ఐటీ శాఖ సమాచారం సేకరిస్తోంది. అయితే మనోజ్ వాసుదేవ్, పెండ్యాల శ్రీనివాసరావు అందుబాటులో లేనట్టు తెలుస్తోంది. మనోజ్ వాసుదేవ్ ఈ నెల 5న దుబాయ్కు వెళ్ళినట్టు సమాచారం. పిఏ పెండ్యాల శ్రీనివాసరావు కూడా అందుబాటులో లేరు. అతను అమెరికా వెళ్ళినట్లు సమాచారం. ఇక నోటీస్ అందుకున్న యోగేష్ గుప్తా విచారణకు హాజరవుతానని ఐటీకి సమాచారం ఇచ్చారు. వాసుదేవ్, శ్రీనివాసరావు ఇద్దరూ విదేశాల్లో ఉన్నట్టు ఏపీ సిఐడి చెబుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసుల కేసు కీలక మలుపు తిరిగింది. ఐటీ నోటీసుల్లో పేరున్న వ్యక్తులను ప్రశ్నించేందుకు సిఐడి సిద్ధమవుతోంది. చంద్రబాబుకు నోటీసుల వ్యవహారంలో ఐటీ శాఖ సమాచారం సేకరిస్తోంది. అయితే మనోజ్ వాసుదేవ్, పెండ్యాల శ్రీనివాసరావు అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. మనోజ్ వాసుదేవ్ ఈ నెల 5న దుబాయ్కు వెళ్ళినట్లు సమాచారం. పిఏ పెండ్యాల శ్రీనివాసరావు కూడా అందుబాటులో లేరు. అతను అమెరికా వెళ్ళినట్లు సమాచారం. ఇక ఐటీ నోటీస్ అందుకున్న యోగేష్ గుప్తా విచారణకు హాజరవుతానని ఐటీకి సమాచారం ఇచ్చారు. వాసుదేవ్, శ్రీనివాసరావు ఇద్దరూ విదేశాల్లో ఉన్నట్లు ఏపీ సిఐడి చెబుతోంది.